ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు రాజా, మీ యొక్క ఘనమైన శక్తి కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గత రాత్రి కాలమంతా మీ యొక్క కృపలో, మీ యొక్క బాహువులో మమ్మల్ని భద్రపరిచారు నాయన. అయా, ఈ లోకాన్ని అనేకులు చూడలేకపోయినప్పటికీ ఈ రోజున మమ్మల్ని సజీవులుగా ఉంచి ఈ యొక్క శ్రేష్టమైన దినమును దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. అయా, కీర్తనల గ్రంథము 55వ కీర్తన 22వ చరణం, నీ భారము యహోవా మీద, మోపము ఆయనని నాదుకొనును అని భక్తుడు కీర్తనకారుడు కీర్తిస్తున్నాడు ప్రభువ. అవునాయన, ఈ రోజున మాకెన్నో సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఎన్నో అప్పుల సమస్యలు అయ్యా, ఇంకా ఎన్నో మానసికమైన ఒత్తిళ్లు, కుటుంబ సమస్యలు కలిగి ఉన్నామయ్యా. వీటన్నిటిని మోసుకుంటూ తండ్రి మేము నీరసపడిపోతుండగా నాయన మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి, మీ భారము నా మీద మోపుము అంటున్నారు నాయన. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మా భారాలు మీపై మోపుతూ ఉండంగా ప్రభువా. అయ్యా, మీరే మమ్మల్ని ఆదుకుంటాను అంటున్నారయ్యా. ఈ రోజున మేము ఏ సమస్యను బట్టి కూడా దిగులు చెందకుండా ప్రతి సమస్యను అయ్యా ప్రార్థనాపూర్వకంగా మీ పైన ఉంచుతూ నాయన అయ్యా నెమ్మది కలిగిన వారి వలె, అయ్యా శాంతి సమాధానాలు కలిగిన వారి వలె ఈరోజు జీవించడానికి కృప చూపించండి. అయ్యా, ప్రతి భారమును మాలోంచి తీసివేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. మీరే మమ్మల్ని ఆదుకోమని అయ్యా కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా మీరే మమ్మల్ని ఈ రోజంతను అయ్యా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ భారమును తీసివేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు మాది కాదు నాయన, ఈ సమయం మాది కాదు ప్రభువ, ఈరోజంతా కూడా మీదే నాయన. మీ చిత్తాన్ని అయ్యా మాలో నెరవేర్చుకోండి నాయన. మా సొంత ఆలోచనల ద్వారా ఈరోజు మేము తప్పిపోకుండా అయ్యా మీరు చూపించే ఆలోచనల ద్వారా నడుచుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. నాయన, ఈ రోజున మా పనులన్నిటి విషయంలో మాకు సహాయం దయచేయండి. కావలసిన శక్తిని, కావలసిన జ్ఞానమును, కావలసిన బలమును మీరే దయచేయండి నాయన. ఏ విధంగా పనులు చేసుకోవాలో కూడా మీరే మాకు నేర్పించండి ప్రభువా. ఫలించేవారిగా ఉండేటకు సహాయం దయచేయండి. అయా అపవాది శత్రువులు మా పనులకు ఆటంకంగా లేకుండా ప్రభువా ప్రతి అడ్డును మా ఎదుటి నుంచి తొలగించమని బ్రతిమాలుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా మా యొక్క ప్రయాణాల విషయంలో సహాయం దయచేయండి నాయన. అయా అనేక ప్రాంతాల గుండా ప్రయాణించాల్సి ఉండగా ప్రభువా మీరే మాకు తోడై ఉండండి ప్రభువా. ప్రతి ఒక్క మార్గంలో మీ యొక్క రక్షణ దేవదూతల కాపుదల ఏర్పరచండి. అయ్యా, ఎంత క్షేమంగా అయితే వెళ్తూ ఉన్నారు ప్రభా, అదేవిధంగా క్షేమంగా మరల గృహాలు చేరుకోవడానికి కృప చూపించండి నాయన. ప్రభువా, ఈ రోజున మేము వేటిని బట్టి కూడా విచారపడకుండా నాయన సమృద్ధితో మమ్మల్ని నింపండి నాయన. మంచి ఆహారం దయచేయండి, మంచి ఆరోగ్యం దయచేయండి, ఆర్థికంగా కూడా ప్రతి సమస్యను తీసివేయండి ప్రభువ. అయ్యా, ఆత్మీయతలో కూడా తండ్రి మాలో ఈరోజు వృద్ధి కలగజేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. నాయన, ఈ రోజున ఈ లోకం వైపు చూసి భయపడకుండా, ఈ లోక సంబంధుల్లో చెప్పే మాటలను బట్టి భీతి చెందకుండా ధైర్యము కలిగి ఉండుటకు సహాయం దయచేయండి. అయా అపవాద ఆలోచనల నుంచి ఈరోజు మాకు విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా ఇంటర్వ్యూస్కి, ఎగ్జామ్స్కి వెళుతూ ఉండగానైనా బిడ్డలు జ్ఞానము కలిగి, జ్ఞాపక శక్తి కలిగి మీకు సాక్షులుగా నిలవబడే కృప వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన. అదేవిధంగా గృహాల్లో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు కూడా మీ రక్షణ, మీ కాపుదల ఈరోజు అంతను దయచేయండి తండ్రి. అయా మా సమయాన్ని మేము దుర్వినియోగపరచకుండా, వ్యర్థమైన వాటిని చూడకుండా ప్రతి నిమిషాన్ని వినియోగించుకునే వారిగా మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభువా. తండ్రి, ఎవరితోనూ ఎటువంటి విభేదాలు ఈరోజు మేము కలిగి లేకుండా ప్రతి ఒక్కరితోనూ శాంతి సమాధానాలతో జీవించే మనస్సు మాకు అనుగ్రహించమని, ఈ రోజున డెలివరీస్ నిమిత్తం, రిపోర్ట్స్ నిమిత్తం, ఆపరేషన్స్ నిమిత్తం వెళ్తున్న వారికి మీరు తోడై ఉండండి నాయన. ప్రభువ, ఈ రోజున కొత్తగా పనులు ప్రారంభిస్తున్న, వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారందరికీ మీ యొక్క సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ రోజున బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న వారిని బట్టి అడుగుతున్నాం. వారందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అయ్యా, మేమందరం కూడా ఈ రోజున మీ నామాన్ని ప్రకటించే వారిగా, మీకు సాక్షులుగా నిలవబడే కృపా ధన్యత మీరే మాలో కలగజేయమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.